ఫ్రెండ్స్ టాపిక్లకు వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ తర్వాతనే వచ్చే బెల్ పై క్లిక్ చేసి ఆల్ బటన్ని యాక్టివేట్ చేయండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ విద్యార్హతతో పలు ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు ఫ్రెండ్స్ కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉండి అలాగే తెలుగు చదవడం రాయడం తెలిసినటువంటి అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్లో మొత్తం పదమూడు రకాల పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ పదమూడు రకాల పోస్టులలో ఏడు రకాల పోస్టులు వచ్చేసి కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి నేను నుంచి ఒక చిన్న లైక్ మాత్రమే కోరుకుంటున్నా అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలకు వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు సూపరింటెంట్ సర్వ సర్వజన ఆస్పత్రి వారి కార్యాలయం అనంతపురం నుంచి విడుదల కావడం జరిగిందనమాట అనంతపురం జిల్లా నుంచి విడుదల కావడం జరిగింది అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు పక్క జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే నాన్ లోకల్ కోటా కింద ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట పక్క జిల్లాల వారిని నాన్ లోకల్ కింద పరిగణిస్తారు కాకపోతే మొత్తం పదమూడు రకాల పోస్టుల భర్తీ కోసం అయితే ఈ నోటిఫికేషన్ని విడుదల చేస్తారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ నిన్నటి రోజు విడుదల చేయడం జరిగిందనమాట ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు చూడండి జూలై పదమూడవ తారీఖు అనేసి మొత్తం పదమూడు రకాల పోస్టుల భర్తీ కోసం అయితే ఈ నోటిఫికేషన్ని విడుదల చేస్తారు వీటిలో కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాల గురించి తెలుసుకున్నాం ఇక్కడ ఫోర్త్ నెంబర్ ఫిఫ్త్ నెంబర్ చూడండి ఎక్స్రే అటెండెంట్ పోస్టులు అలాగే అటెండర్స్ పోస్టులు వచ్చేసి ఉన్నాయన్నమాట ఎక్స్రే అటెండెంట్ పోస్టులు వచ్చేసి మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఈ ఉద్యోగాలకి శాలరీ పదహైదు వేల రూపాయల శాలరీ ఇస్తారు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి మస్ట్ హ్యావ్ పాస్డ్ టెన్త్ క్లాస్ అనేసి ఇచ్చారు ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదనమాట కేవలం మస్ట్ హ్యావ్ పాస్డ్ టెన్త్ క్లాస్ అనేసి ఇవ్వడం జరిగింది ఇవి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు ఫ్రెండ్స్ ఇకపోతే అటెండెన్స్ ఉద్యోగాలను చూసుకున్నట్లయితే మొత్తం ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఈ ఉద్యోగాలకి శాలరీ వచ్చేసి పదహైదు వేల రూపాయల శాలరీ ఇస్తారన్నమాట క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ టెన్త్ క్లాస్ అనేసి ఇవ్వడం జరిగింది ఈ ఉద్యోగాలకు కూడా పదవ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ అడగలేదనమాట ఇవి అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు ఇంకా నెక్స్ట్ చూ ఆ తర్వాత ఉన్నటువంటి పోస్టులను చూసుకున్నట్లయితే బార్బర్ పోస్ట్ అనమాట ఈ బార్బర్ పోస్ట్లు మొత్తం మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఈ ఉద్యోగాలకి టెన్త్ క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఇచ్చారు వంటి శాలరీ కూడా పదహైదు వేల రూపాయల శాలరీ ఉంటుందన్నమాట ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ టెన్త్ క్లాస్ అండ్ షుడ్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ ఇన్ తెలుగు అనేసి ఇవ్వడం జరిగిందనమాట అంటే టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికెట్ ఉండి తెలుగు చదవడం రాయడం తెలిసినటువంటి అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి అర్థం అనమాట కాబట్టి టెన్త్ క్లాస్ పాస్ అనేటటువంటి అభ్యర్థులందరూ ఈ యొక్క ఈ యొక్క ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఇవి కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ పోస్టులను చూసుకున్నట్లయితే గార్డనర్ పోస్టులు అనమాట అంటే తోటమాలి పోస్టులు ఇవి మొత్తం రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పోస్ట్ పొందేటటువంటి అభ్యర్థులకు కూడా శాలరీ పదహైదు వేల రూపాయల వరకు శాలరీ వస్తుందన్నమాట క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ పోస్ట్లకు కూడా మస్ట్ హ్యావ్ పాస్డ్ టెన్త్ క్లాస్ అండ్ షుడ్ బి ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ ఇన్ తెలుగు అనేసి ఇచ్చారు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి తెలుగులో రాయడం చదవడం తెలిసినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఇవి కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు స్ట్రెచర్ బేరర్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఇవి మొత్తం ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఈ పోస్ట్ పొందేటటువంటి అభ్యర్థులు కూడా శాలరీ వచ్చేసి పదహైదు వేల రూపాయల శాలరీ ఇస్తారనమాట ఇక ఈ పోస్టులకు కూడా విద్యార్హతలను చూసుకున్నట్లయితే స్ట్రెచర్ బేరర్ పోస్టులకి ఇక్కడ మస్ట్ హ్యావ్ పాస్డ్ టెన్త్ క్లాస్ అండ్ షుడ్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ ఇన్ తెలుగు అనేసి ఇచ్చారు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి తెలుగు రాయడం చదవడం తెలిసినటువంటి వాళ్ళు ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు శాలరీ వచ్చేసి పదహైదు వేల రూపాయల శాలరీ ఇస్తారన్నమాట ఇవి కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు నెక్స్ట్ పోస్టులను చూసుకున్నట్లయితే మార్చురీ అటెండర్ పోస్టు మార్చురీ అటెండర్ పోస్టులు కూడా మొత్తం రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఈ పోస్ట్ పొందేటటువంటి అభ్యర్థులకు శాలరీ వచ్చేసి పదహైదు వేల రూపాయల వరకు శాలరీ ఇస్తారనమాట క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు కూడా మస్ట్ హ్యావ్ పాస్డ్ టెన్త్ క్లాస్ అండ్ షుడ్ బి ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ ఇన్ తెలుగు అనేసి ఇచ్చారు టెన్త్ క్లాస్ పాస్ అయ్యిండి తెలుగు చదవడం రాయడం తెలిసినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి అర్థమనమాట ఇవి కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు ఫ్రెండ్స్ నెక్స్ట్ పోస్ట్ అని చూసుకున్నట్లయితే ఇక్కడ లిఫ్ట్ ఆపరేటర్స్ పోస్ట్ సారీ లిఫ్ట్ అటెండర్స్ పోస్ట్ అనమాట ఈ లిఫ్ట్ అటెండర్స్ పోస్టులు వచ్చేసి మొత్తం రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఈ పోస్ట్ పొందేటటువంటి అభ్యర్థులు కూడా శాలరీ వచ్చేసి పదహైదు వేల రూపాయల శాలరీ ఇస్తారనమాట క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ టెన్త్ క్లాస్ అండ్ షుడ్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ ఇన్ తెలుగు అనేసి ఇచ్చారు టెన్త్ క్లాస్ పాస్ అయ్యండి తెలుగు చదవడం రాయడం తెలిసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇవి కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు శాలరీ వచ్చేసి పదహైదు వేల రూపాయల శాలరీ ఇస్తారనమాట ఇక్కడ టోటల్గా చూసుకున్నట్లయితే టెన్త్ కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్తో దరఖాస్తు చేసుకునేటటువంటి ఉద్యోగాలు చూసుకున్నట్లయితే ఇక్కడ పదమూడవ నెంబర్ పన్నెండవ నెంబర్ పదకొండవ నెంబర్ పదవ నెంబర్ అలాగే తొమ్మిదవ నెంబర్ తొమ్మిదవ నెంబర్ నుంచి పదమూడవ నెంబర్ వరకు టెన్త్ క్లాస్ అర్హతతో భర్తీ చేసుకోవచ్చు అలాగే నాలుగవ నెంబర్ ఐదవ నెంబర్ కూడా చూసుకున్నట్లయితే కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్తో ఈ ఉద్యోగాలకైతే దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట మొత్తం ఏడు రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఏడు రకాల ఈ ఏడు రకాల పోస్టులకి టెన్త్ పాస్ అయ్యండి తెలుగు చదవడం రాయడం తెలిసినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు పదహైదు వేల రూపాయల శాలరీ ఇస్తారనమాట పోతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలని ఇక్కడ ఇచ్చారు చూడండి ఏజ్ లిమిట్ వివరాలు ఏజ్ వచ్చేసి జూన్ ఒకటవ తారీఖు నాటికి రెండు వేల ఇరవై జూన్ ఒకటవ తారీఖు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయ్యండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ అభ్యర్థులకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి కూడా పది సంవత్సరాల సారీ ఎనిమిది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందనమాట ఆ వివరాలను కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులైతే పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయ్యండి నలభై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పర్సన్స్ అయితే అయినా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ సంబంధించినటువంటి లింక్ వచ్చింది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్కి క్రింద వైపే ఈ అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్తో పాటు ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ అంతటిని ఫిల్ చేయండి అలాగే ఈ అప్లికేషన్ ఫామ్ మీద ఖచ్చితంగా మీ యొక్క ఫోటో అనేది మిస్ అవ్వకోకుండా అధికించాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క సిగ్నేచర్ కూడా అప్లికేషన్ ఫామ్ మీద ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికేషన్ అనే ఉండే చోట ఖచ్చితంగా మీ యొక్క సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట సైన్ ఈ ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ కి ఇంకా మీరు వచ్చేసింది ఇంకా ఏమేమి జతపరచాలని ఆ వివరాలను కూడా చెప్తాను అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు ఇక్కడ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు వచ్చేసి మొత్తం రెండు వందల రూపాయల అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డిడి రూపంలో ఈ అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది అనమాట అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి ఫేవర్ ఆఫ్ సూపర్ండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ అనంత అనంతపురం అనే అడ్రస్తో మీరు ఈ డీడీ తీయాల్సి ఉంటుంది అన్నమాట ఇకపోతే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఈ పోస్ట్లకి ఇక్కడ చూడవచ్చు మీరు సెలక్షన్ ప్రాసెస్ ప్యూర్లీ ఆన్ మెరిట్ అండ్ ఫాలో ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేసి ఇవ్వడం జరిగింది కేవలం మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లు వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులనైతే సెలెక్ట్ చేస్తారన్నమాట ఫ్రెండ్స్ ఇకపోతే ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లంటే అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్కి ఇక్కడ ఏదైతే మీరు డీడీ ఉంటారో ఆ డీడీ రిసిప్ట్ ఉంటుంది కదా ఆ రిసిప్ట్ ఒరిజినల్ కాపీ మరియు ఒక జిరాక్స్ కాపీని కూడా జతపరచండి అలాగే ఈ దాంతోపాటుగా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా మీకు మీకు సంబంధించినటువంటి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ మార్క్స్ కార్డ్ అన్ని ఆ జిరాక్స్ కాపీలు జతపరచండి అలాగే స్టడీ సర్టిఫికేట్ నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలను కూడా ఈ అప్లికేషన్ ఫామ్కి జతపరచాల్సి ఉంటుంది అనమాట పిన్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థుల యొక్క టెన్ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అభ్యర్థుల యొక్క లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని కూడా జతపరచాల్సి ఉంటుంది అనమాట లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే కన ఆరు నెలలకు లోపు తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని అప్లికేషన్ ఫామ్కి జతపరచాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మీరు ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్కి మాత్రం స్టడీ సర్టిఫికేట్ మాత్రం మిస్ అవ్వకకుండా జతపరచాలి ఎందుకంటే మీరు లోకలా నాన్ లోకలా అనేది గుర్తించేది స్టడీ సర్టిఫికేట్ని ఆధారంగా చేసుకునే గుర్తిస్తారనమాట కాబట్టి నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని మీరు అప్లికేషన్ ఫామ్కి జతపరచాల్సి ఉంటుంది అనమాట మీరు ఈ సెట్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఫామ్నంతటినీ ఏ అడ్రస్కి పంపించాలంటే ఇక్కడ ఇచ్చారు చూడండి ఆ వివరాలన్నీ క్లియర్గా పేర్కొనడం జరిగింది అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తునకు అన్ని సర్టిఫికేట్లతో పాటు డీడీని జతపరిచి సూపరిండెంట్ జిల్లా సర్వజన ఆసుపత్రి అనంతపురం వారి కార్యాలయం నందు జూలై పద్నాలుగవ తారీఖు నుంచి అంటే ఈరోజు నుంచి జూలై ఇరవై ఐదవ తారీఖు వరకు కార్యాలయపు పని దినములలో ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు సమర్పించవలయను సర్టిఫికేట్స్ జతపరిచిన దరఖాస్తులు సర్టిఫికేట్స్ జతపరచని దరఖాస్తులు పరిశీలించబడవు అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట అప్లికేషన్ ఫామ్ అనేది జూలై పద్నాలుగవ తారీఖు నుంచి జూలై ఇరవై ఐదవ తారీఖు సాయంకాలం ఐదు గంటలలోపు అప్లికేషన్ ఫామ్ని సూపరింటెండెంట్ జిల్లా సర్వజన ఆసుపత్రి అనంతపురం కార్యాలయంలో ఇవ్వవలసింది ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది కదా మరిన్ని వివరాలకి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను కదా ఆ లింక్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలను చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి